అర్థమవుతుంది. ఆనాడు అలెగ్జాండర్ చక్రవర్తి అండి దేశమును జయించే భారతదేశం మీద అడుగుపెట్టాడండి. ప్రవేశించాడు కానీ దండెత్తలేదు. లోపల ప్రవేశించి ఒక గ్రామం గుండా రాబోతున్నాడండి. ఎవరు? అలెగ్జాండర్. మంత్రి గారు సైన్యం అంతా వెనకరించి వస్తున్నది. వారు ముందుకోతున్నాడు. ఎవరు? అలెగ్జాండర్. ఆ గ్రామంలో నుండి దొంగి రెండు పార్టీలు వారు అరుచుకుంటున్నారు. కేకలు వేసుకుని ఓ గుంపును చేరి అల్లరి చేస్తున్నారండి. ఆ అలెగ్జాండర్ గారి సందేహం కలిగింది. ఏంటిది ఇంత జనం అంతా ఒకచోటు చేరి అరుచుకుంటున్నారు, కేకలేస్తున్నారని మంత్రి గారు పిలిచి, మంత్రి గారు నేను ఇక్కడే ఉంటాను, కదలను, సైన్యం అంతా ఇక్కడే పెట్టాను, నేను వెళ్ళి కొంచెం కలుపులు రాండి, ఏదో ఈ దొమ్మి అరుపులు ఇదంతా. మంత్రి గారు వర్ణించారు. మంత్రి గారు అక్కడ అంతా విచారణ చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు. రాజా, అది ఏమిటో తెలిసిన, ఆ ఊర్లో ఇద్దరు ఉన్నారు రైతులు. ఒక రైతు తన ఎకరం పొలం అవతల రైతుకి అమ్మాడు. చూడండి, ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉంది, ఆ పొలాన్ని ఇంకో రైతుకి అమ్మేస్తండి. ఆ కొన్నటువంటి రైతు దున్నుకుంటున్నట్ట, దున్నుకుంటుంటే బంగారపు బిందె తగిలిందటండి. దేనికి? మడక లేక నాగేలు. నాగేలుకి బంగారపు బిందె తగిలితే తల్లి తీసేటండి బంగారు బిందె. ఆ బంగారు బిందె అమ్మిన వారి దగ్గర తీసుకుపోయినట్టండి. ఎవరు? ఈ కొన్నవారు. నేల కొన్నవారు తీసుకుపోయి, ఏమయ్యా నువ్వు నాకు నేల అమ్మావే కానీ ఈ బంగారపు బిందె నాకు అమ్మలేదు, నేను దున్నుకుంటూ ఉంటే అది బయటపడింది. ఈ దీనికి వారసుడు ఎవరంటే నీవే. ఎందుకంటే నీవే కదా నేల, నేను ఊరికే కొన్నాను, మట్టి కొన్నాను, కానీ బంగారు బిందె కొనలేదు, ఇది దున్నుకుంటుంటే బయటపడింది. కాబట్టి దీనికి అర్హత ఎవరంటే నీకే, ఇది నువ్వే తీసుకో అని చెప్పంటే ఆయన అన్నాడు, నేను నీకు పొలం అమ్మినప్పుడు పొలంలో ఏ వచ్చినాది నీదే కానీ నాది కాదు అన్నాడు. నీకు ఇదండి పోట్లాట. అది ఈ బంగారు బిందె నీదంటాడు, ఈయన నాది కాదంటాడు. సో ఇదండి పోట్లాట. నిజంగా ఈ కాలపు వాళ్ళైతే ఆ బిందె కనిపించగానే అడ్రస్ చేయకుండా పారిపోతాడండి. రామరాజ్యం అండి. అలెగ్జాండర్ గారు ఇదంతా చూసి నమస్కారం పెట్టి వెనక్కి పోయినాడండి. ఇటువంటి దేశం, ఇటువంటి న్యాయం, ఇటువంటి ధర్మం కలిగినటువంటి దేశాన్ని మనం జయించకూడదు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయినాడండి. ఎవరు? అలెగ్జాండర్ గారు. చూసారు, రామరాజ్యం అంటే చూడండి, ఒక ప్రాణి ఆనంద పట్టమే మన ఆనందం. చూసారు, మన ఆనందం అంటే కేవలం మనం తినటం కాదు, మనం తాగటం కాదు, ఒక ప్రాణి ఆనందపడ్డాడంటే ఆ ఆనందం మన ఆనందం.